తెలంగాణలో ఆమె అందరికీ సుపరిచితమే ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు తను ఏ పార్టీలో ఉన్న తన గళాన్ని ఘంటాపదంగా చెప్పడంలో దిట్ట ఆమె ఎవరో కాదు డికే అరుణ డికే అరుణ రాజకీయ జీవితం చూసినట్లయితే ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ తరపున అదే స్థానంలో పోటీ చేసి మళ్లీ పరాజయం పొందారు ఆ అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గద్వాల శాసనసభ స్థానంలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టు భీముడి చేతిలో మళ్లీ ఓడిపోయారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టికెట్లు లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్వాది పార్టీ తరపున పోటీ చేసి విజయం పొంది తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు రెండు వేల నాలుగులో డికే జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించడం విశేషం సమాజ్వాదీ పార్టీ తరఫున గెలిచిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలుగా కొనసాగారు దీనితో ఫిబ్రవరి రెండు వేల ఏడులో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై పదివేల మూడు వందల ముప్పై ఒకటి ఓట్ల ఆధిక్యతతో విజయం పొందారు రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా తరపున ఇద్దరికి స్థానం లభించగా డీకే అరుణకు చిన్న తరహా పరిశ్రమలు చక్కెర ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి పదవి వరించింది ఆమె రెండు వేల పద్నాలుగులో గద్వాలలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక డీకే అరుణ రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదిన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు డీకే అరుణ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున నియమితులయ్యారు ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత సమాచారాన్ని ఒకసారి తెలుసుకుందాం ధర్మవరం అరుణ పంతొమ్మిది వందల అరవై మే నాలుగున నారాయణపేట ధన్వాడలో జన్మించారు తల్లిదండ్రులు చిట్టం నర్సిరెడ్డి సుమిత్ర విద్యార్హత ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఒకటిన వివాహం జరిగింది భర్త డీకే భరత్ సింహారెడ్డి వీరికి ముగ్గురు అమ్మాయిలు స్రవంతిరెడ్డి శృతిరెడ్డి స్నిగ్ధారెడ్డి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే తన ఆశయం అంటారు ఇక డీకే అరుణ అంతరంగాలు తరిచి చూసినట్లయితే ఆమె అభిమాన నేత ఇందిరాగాంధీ అన్ని రంగులంటే ఎంతో ఇష్టమంటారు శాకాహారి అయిన వారు కొండ ప్రాంతాలను పర్యటించడానికి ఎంతో ఇష్టపడతారు అన్ని పుస్తకాలు చదువుతారు సినిమాలు కూడా అప్పుడప్పుడు చూస్తానంటారు తన అభిమాన నటీ నటులు హేమమాలిని ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ సంగీతం అంటే చాలా ఇష్టం అభిమాన గాయని ఆశా భోస్లే గాయకుడు కిషోర్ కుమార్ అన్ని పాటలంటే ఇష్టమంటారు తన స్ఫూర్తి ప్రదాత తన తండ్రి నర్సిరెడ్డి భర్త భర్త సింహారెడ్డినే అంటారు